తిరుమల తొలిగడప అయినటువంటి దేవునికడపలో దేవునికడప ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1976వ సంవత్సరంలో ప్రారంభించారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాలు మరియు కడప నగరం చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఈ సంఘం పరిధిలోకి వస్తాయి. ఆప్కా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు డి వీరశంకర్ బాబు. నేను కడప జిల్లా ప్యాక్స్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సంవత్సరాలుగా రైతులకు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రుణాలను ఇవ్వడమే కాకుండా రైతులతో పాటు ఇతరులకు కూడా బంగారు నగలపై రుణాలు, చిరు వ్యాపారాలకు రుణాలు మరియు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. వీటితో పాటు డైలీ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఈ సంఘం 2021-22 ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్స్ 3,26,00,000 మరియు లోన్స్ 6,87,00,000తో మొత్తం కలిపి 10,00,000 రూపాయలు వ్యాపార లావాదేవీలు సాగించడం ద్వారా 54,45,000 రూపాయలు లాభాన్ని ఆర్జించింది. దేవునికడప ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోకి వచ్చారండి. ఇక్కడ మనతో పాటు ఇంట్రాక్ట్ అవ్వడానికి ఈ సంఘం యొక్క ప్రెసిడెంట్ వెంకట సుబ్బారెడ్డి గారు సార్, నమస్కారం సార్. మరియు ఈ సంఘం యొక్క డైరెక్టర్ నారాయణ మునిరెడ్డి గారు ఇద్దరు ఈరోజు మనతో పాటు నమస్కారం సార్. దీనితో పాటు ఈ సంఘం యొక్క సీఈఓ కిషోర్ కుమార్ గారు కూడా మనతో పాటు ఇంట్రాక్ట్ అవ్వడానికి ఉన్నారండి. ముందుగా ఈ కార్యక్రమంలో ముందుగా వచ్చేసి సార్, ఈ సంఘం ఎప్పుడు స్థాపించింది? ఈ సంఘం ఎప్పుడు స్థాపించింది? నవంబర్ 1976లో ప్రారంభించింది. ఈ సంఘం 1976 నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఫస్ట్ మీరు అడుగుతున్నారు. తర్వాత డిసిసిబి ఏ సంవత్సరంలో మీరు 2017 ముందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తర్వాత డిసిసిబికి మారిన తర్వాత రెండు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. వ్యత్యాసం ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఎండీలు వస్తారు కదా, వాళ్ళు ఫార్మర్స్కు సరిగా కోఆపరేట్ చేయడం కానీ లేదు, పావలా వడ్డీ ఉంది కదా దాన్ని రీఎంబర్స్ తెప్పడంలో కానీ అది ఒక మెయిన్ డ్రాబ్యాక్. రెండవది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ డిసిసిబి బ్యాంకుతో పోలిస్తే. వాళ్ళు 13%, 10.12% ఇట్లా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దానివల్ల రైతులకు కష్టాలు, అదర్ సొసైటీస్ డిసిసిబి ఫైనాన్స్ చేసేటప్పుడు కంట్రోల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు ఏ విషయంలో కూడా సహకరించేవాళ్ళు కాదు. ఒక పావులాడు తెలుగులో కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వాళ్ళ బ్యాంకుల్లో ఫార్మర్స్కి ఇచ్చే లోన్స్ కన్నా మా దగ్గర ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని గురించి సౌకర్యార్థం అనుకున్న టైంకి వాళ్ళు లోన్ ఇవ్వరు, డబ్బులు వసూలు చేయరు రైతుల నుంచి. ఇచ్చిన లోన్లను వాళ్ళు రికవరీ చేయడంలో కూడా చాలా ఆలస్యత్వం ఉండాలి. దీన్నన్నీ దృష్టిలో పెట్టుకొని సొసైటీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిసిసిబిలో మేము చేస్తే మనకు మంచి ప్రయోజనాలు కానీ డిసిసిబిలో మేము చేర్చొచ్చు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు మాతో కోఆపరేట్ చేస్తారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళు అయితే మేము ఇంత ఇస్తాము, 2.5 లక్షలు ఇస్తాము, 3 లక్షలు అట్లా కూడా ఈ డిసిబి వాళ్ళు రకరకాలైన డిఫరెంట్ లోన్స్ ఇస్తున్నారు. కూడా సౌకర్యం ఒక స్టేజ్లో ఈ సొసైటీ క్లోజ్ చేయాలనే మెసేజ్ సార్, అలాంటి స్థితి నుంచి ఈరోజు 10 కోట్ల వ్యాపారం మేము అధైర్యపడకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత 5 రోజుల్లో క్లోజ్ చేసుకుంటారు అండి. మీరు నేను చెప్తున్నారు ఏంటి లాస్ట్ ఏంటి నాచందారు 5 రోజులు ఎండి ఇదేది వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా, వాళ్ళంతా భయపడతారు కూడా.
వాళ్ళకు ధైర్యం చెప్పి నాకుండే అనుభవంతో ప్లానింగ్ కలెక్ట్ చేస్తాం. ఎట్లా కలెక్ట్ చేయాలి మనకు రావాల్సిన ఈ లోన్స్ కానీ బకాయిలు కానీ చేయాలని ఎవరి వీక్ ప్లాన్ చేసుకోవడం, ఫుడ్ ప్లాన్ చేసుకోవడం, ప్లాన్ ప్లాన్ కోసం వర్క్ చేస్తారు. ఈ విధంగా రైతులను కూడా ఎడ్యుకేట్ చేస్తాం. మనది సొసైటీ మీకు రేట్ ఆఫీస్ ఇస్తా కోసం వస్తాయి. మీరు లక్ష రూపాయలు తీసుకుంటే కూడా వడ్డీ ఉంటుంది. సన్నకారు రైతులు అందరూ చెప్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏదైతే బకాయి ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము షూట్ చేసి దీన్ని డిపాజిట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు సక్రమంగా చెల్లించి ఒక గిఫ్ట్ పట్టుదలతో చేసి సొసైటీ అలాగే సార్. ఇప్పుడు క్రాప్ లోన్ అనేది మనము అందరికీ 0% చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆ లోన్ మీకు మీరు అంటే 0 స్థాయికి పెంచడానికి ఎలాంటి నేను చెప్పినా కదా రైతులను ఎడ్యుకేట్ చేయడానికి కలిసడానికి 4 డేస్ ఫీల్డ్ చేయడం అది మాకు సహకారం బ్యాంక్ కూడా సహకారం ఎస్టీఆర్ఎస్ అనేది లోన్ కొత్తగా 4-5 సంవత్సరాల క్రితం ఇంక్రీజ్ చేశారు సార్. అది దాని యొక్క రైతులు దాని మీద ఉన్న డిమాండ్ ఎలా ఉంది సార్? కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు మళ్ళీ వచ్చే నెలలో ఉండడం లేదు, స్థిరత్వం లేదు. దానివల్ల రైతులు కాబట్టి సొసైటీలో సీఈఓ ఏదైనా చేస్తున్నారు మమ్మల్ని చూసి వాళ్ళకు అనుమానం మీద లేకుండా పోతాం కాబట్టి జనరల్గా ఏంటంటే నేను డిసిసిబి వాళ్ళకి చెప్పాల్సింది. మీరు మంజూరు చేసిన రుణాలను రికవరీ అనేది ప్లాన్ ఎలా చేస్తుంది? ఇంకా వాళ్ళకి ఏదైతే వాళ్ళు సకాలంలో చెల్లించుకుంటే ఇంటి చెప్పి మీరు చెల్లించేసి ప్రశ్న వాళ్ళు అని మనము వెళ్ళి వెళ్ళి చెప్పేవారు దశలోనే మనకు ప్రాబ్లం ఇవ్వలేదు. అంటే ఈ బిల్ ట్రై చేసి వేరే చేసేటువంటి ఏం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉన్నప్పుడు అది జరిగింది. వీలైనంత వరకు మేము చెప్పిన ఫోన్ల ద్వారా చేయడం వాళ్ళ కూడా మేము సర్వజన మహాసభ చేసి నీది సొసైటీ కాదు కాబట్టి నీది సేవలు వస్తుంది చెప్తే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఈ వీలైనంత రైతులు ప్రయోజనం చేస్తున్నా కానీ ఇంకా ఇంజనీరింగ్ కూడా వాళ్ళు గుర్తించడం డబ్బులు కూడా కట్టేదాన్ని ముందుకు వచ్చినారు. డబ్బులు కట్టలేని కోసం కూడా ఎకరా వచ్చి యావరేజ్ కొట్టుకుంటుంది మా ఇళ్ళ వాళ్ళు తీసుకుంది ఎంత 10 లక్షలు 5 లక్షలు 12 లక్షలు కనుక ఇంత దాని మొత్తం కదా మార్టిగేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి సార్, మీ యొక్క సొసైటీ అనేది నగరానికి దగ్గరలో ఉంది సార్. అంటే ఇప్పుడు నగరానికి దగ్గరలో ఉండడం వల్ల మారుతున్న పొలాలు అగ్రికల్చర్ కాస్త చుట్టూ సరౌండింగ్స్ కాబట్టి అవి కాస్త వేరే విధంగా అది కావాల్సి కూడా తెలుస్తున్నాయి. అలాంటప్పుడు మీరు మీ యొక్క బిజినెస్ను డైవర్సిఫికేషన్కి ఏమన్నా నాణ్యతలు ఆలోచిస్తున్నారు? పట్టణాలు పట్టణీకరణ అవుతుంది కాబట్టి దాని హౌసింగ్ లోన్స్ కానీ గోల్డ్ లోన్స్ ఇంకా పెంచడం ఇక్కడ అంతా రిటైల్ లోన్స్ ఏమైనా సాధించడానికి చేస్తున్నారు. గోల్డ్ లోన్స్ పెంచడం
వాటిలో ఇవన్నీ కూడా సరైన వస్తువులను సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాం. మీ చుట్టూ పరిసరాలను మారుతున్న దాన్ని బట్టి మీ యొక్క యాక్చువల్గా ఈ రైతు సహకారం రైతులతో ప్రయాణించగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వాతావరణం కాదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేషన్లకు వచ్చేసిందంటే కడప కార్పొరేషన్ తప్ప నగరాలు దీని కంట్రోల్ కూడా తక్కువ. అలాగే సార్ మీరు గోల్డ్ లోన్ డీల్ చేస్తారు అనేది 20 crore 70 lakh వరకు ఇస్తున్నారు, అది దాని గురించి కొంచెం ప్రణాళికలు ఎలా ఇస్తున్నారు? గోల్డ్ లోన్ జనరల్గా ఎట్లంటే మేము ఇక్కడ స్టేట్ బ్యాంక్ అయిపోయిందే మా కంపెనీ వీలైనంత వరకు దానికి తక్కువగానే నిరాకరణ చేసుకుంటూ మేము తగ్గించాలని అది సాధ్యం కాదని మా సీనియర్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే గోల్డ్ లోన్ కూడా దగ్గరుండే బ్రాంచ్కి వస్తాము కొంచెం డిసీసీగా కూడా మాట్లాడే కొంచెం మాట్లాడమన్నా నేను కూడా కొంచెం నిరాకరణ అలాగే ఇప్పుడు మీరు పెరిగి ట్రేడర్స్ అంటే చిన్న చిన్న వ్యాపారి చిరు వ్యాపారాలు కూడా 20 lakh దాకా సాధించారు, వాటి కస్టమర్లు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? దాంట్లో రికవరీ ప్రాబ్లమ్స్ ఏమి కాకుండా రికవరీ పద్ధతి ఎలా మీరు ఇంకా ఈ ఏరియాలో ఈ పరిసర ప్రాంతాల్లో డైలీ డిపాజిట్స్ ఒక స్కీమ్ దాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఎలా కస్టమర్ మనకు ఎవరైతే డబ్బు కడతారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా మధ్యలో మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కట్టిన దానిపైనే మేము రుణం కూడా అన్నీ చేసి సకాలంలో తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు అందించడం అనేది ఇక్కడ పనిచేయడం కూడా చాలా బాగా వస్తూ చేస్తారు కలెక్షన్ చేసుకుని దాని ఉపయోగం. ఇంకా ఇక్కడ రైతులకు ఓన్లీ రుణాలే కాకుండా వాళ్ళకు ఇన్పుట్ సప్లై చేస్తుంది అంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏదో గతంలో చేసేవారు ఎప్పుడు? ఇంతకుముందు మేము చూసినాం ట్రాక్టర్ ఉన్నది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ మార్కెట్ ఫర్టిలైజర్ ఫెస్టిసైడ్స్ కొంచెం మెయింటైన్ చేయాలన్నా కొంచెం ప్రాబ్లమ్, అందుకోసం రైతు భరోసా కేంద్రాన్ని ఇక్కడ అనుబంధంగా చేర్చుకోవాలని అనుకుంటున్నాను. మా సొసైటీకి అనుబంధంగా వాళ్ళకి బిల్డింగ్ ఇస్తాము, మా బిల్డింగ్ ప్రవేశించుకొని రైతు భరోసా కేంద్రం పెడతామని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము మన డిసిసిబి ద్వారా ఈ జనరల్ ఇన్సూరెన్స్ ఒక స్కీమ్ ఉంటాయి, దానికి మీరు ఎలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు? దాని గురించి అడిగారు కదా మీరు, ఆ ఇన్సూరెన్స్ ముందుకెళ్ళడానికి ఇక్కడ మీకు ఎలాంటి సోర్స్ ఉంది? సోర్సెస్ అంటే ఉన్నాయి సార్, ఎక్కడ చేయలేనటువంటి వ్యాపారాలు కొన్ని జరుగుతాయి, ఒకటి దాని మీద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది, 0% కేవలం ఉందండి, కేవలం వ్యాపారే ఉంటుంది. కాబట్టి దాన్ని చేయాలనే మేము మా డైరెక్టర్ గారు కిషన్ గారు కూడా ఇద్దరికి చేయమని చెప్పారు. నాకు వెనక ఉండే నడిపించేది వెళ్తుంది, కాబట్టి దాన్ని కూడా మేము ముందరగా ఉన్నాము. అది వాళ్ళు ఏదో కథలుగా మార్పిస్తే మేము కూడా సార్. ఇంకా ఈ ప్యాక్స్ ఎంఎస్సి అంటే బిజినెస్ డైవర్సిఫికేషన్లో భాగంగా మీరు వీటికి ఇంకా ఏమైనా సొసైటీ చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీకు స్థలం ఇక్కడ ఉంది, తర్వాత అక్కడ గోడ దగ్గర కాలేజీ ఉంది, వీటిని ఏమన్నా మల్టీపర్పస్ కింద సెంటర్స్ కింద ఏమన్నా ప్యాక్ చేయడానికి ఆలోచిస్తున్నాం. మంచి ఏది చేసినా కూడా ఫెయిల్ అవుతుంది, చేస్తే అనుకుంటున్నాం. ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ చేయాలనుకుంటున్నాం, కొన్ని కొన్ని ఏదైనా సొసైటీ తరఫున కొన్ని షాప్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం. అయితే మా యొక్క ఆలోచనము స్టాఫ్ కూడా మంచిగా చేయాలనేది కూడా ఇలా కూడా చెప్తున్నాము అని చూసి ఆలోచన చేసి ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అనేది లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే మనం ఏదో దానివల్ల ఫెయిల్ అయింది, దీనివల్ల ఫెయిల్ అయింది, దేనివల్ల కూడా ఏది ఫెయిల్ కాదు. మనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ప్లాన్ చేస్తాం, దానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీ సొసైటీ పద్ధతిలో ఎంతమంది రైతులు ఉన్నారు సార్? మనకున్న బారోయర్స్ మరి 5,600 అంటే 10% బారోయర్స్ పెంచడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక? అదే రైతు మాకు
డీసీసీ బ్యాంక్ వాళ్ళు సహకారం ఇస్తే పెంచుతాం సార్. ఇప్పుడు ఎందుకంటే మాకు ఆల్రెడీ మార్టిగే కోసమే ఓ 10 మంది పెట్టారు. ఆ రిజిస్టర్ ఆఫీస్ పోతే కన్నా ఆడ మీది మాకు ఈడ 1B 10 మేము ఎంఆర్ ఆఫీస్లో వస్తాం. ఆ రిజిస్టర్ ఆఫీస్లో రాదు. ఏంటంటే ఎందుకో సార్లు చెప్తాను, దాంట్లో కొందరు ఎందుకు పోతాం, మేము 50% అయితే అయితే ఈ ప్రాబ్లం రోజులు అది రిజిస్టర్ ఆఫీస్కు అక్కడ గమనాలు కూడా పంపించాను జాన్సీ అయితే ఈడ లేదు రిజిస్టర్ ఆఫీస్లో అయినా మేము గొప్పగా ఇప్పుడు ఎంఆర్ఆఫీస్ అంతా ఒరిజినల్ పట్టాలి. ఇక్కడ వచ్చేది ఆడెందుకు రావడం అది కొత్త కాదు. స్పీడ్ ఇంకా ఎక్కువ చేసినప్పుడు ఇది ఒక పెద్ద మాకు అంతే మరి వాళ్ళ మాట చేసి కూడా కారణం సిఓ విధులు పోయేసి అక్కడికి పోతాడు అడిగి పోతే పని కాదు ఆ నుంచి వీడికి రావాలి. ఈ మళ్ళా ఈ ఆడిటింగ్ అని కూర్చొని రిజిస్టర్ ఆఫీస్లో కోఆపరేట్ చేయగలిగితే అయినా గవర్నమెంట్ లెవెల్ మేము 50% మెంబర్స్ చేస్తాం. చాలా లేదు ఇప్పుడు 4 నెలల నుంచి కూడా అట్లా చేయలేకపోతే అంతే మరి ఇప్పుడు వాళ్ళు పెట్టినారు కదా వాళ్ళకు మేము సకాలంలో ఇది ఎవరు లేదు మాట చెప్తాను. గాడి పోయినా కూడా జాయింట్ వన్ సబ్ రిజిస్ట్రాన్ని అడిగితే వాళ్ళు ఇళ్ళ మీద చెప్తారు, వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు. ఆఖరికి పోయి కలెక్టర్ కాడ కూడా పోయినాం మాకు ఏదైనా చేయగలిగితే చాలామంది నాకు తీసుకుంటాను. ఎందుకంటే లేట్ ఆఫీస్ చేస్తారు ఈజీగా రిపేమెంట్ పెట్టి చేయొచ్చు. ఇందుకోసం ఏమైనా సెంట్రల్ చేయాలి. తీసుకున్నా కానీ తీసుకుంటా లేదు గురువు.